ఓకే అయితే రీసెంట్గానే బీసీల అభివృద్ధి కోసం యాభై ఆరు కార్పొరేషన్స్ పెట్టి ఒక్కొక్క కార్పొరేషన్కి ఒక చైర్మన్ కూడా పెట్టడం జరిగింది ఏంటి దాని మీద మీ స్పందన అసలు మీరు ఇది ఊహించారా ఇలా చేస్తారు జగన్ అంటే ఆయన గతంలో బీసీ గర్జనకు నన్ను చీఫ్ గెస్ట్ పిలిపించాడు ఏలూరా మీటింగ్ జరిగినప్పుడు లక్షలాది మంది ఒక ఐదు లక్షల మంది బీసీలతోటి బీసీ గర్జన పెట్టించాడు నన్ను చీఫ్ గెస్ట్ పిలిస్తే వచ్చాను చెప్పాను నన్ను పెట్టిన డిమాండ్ ఆయన నేను పెట్టిన డిమాండ్ కంటే ఆయననే ఎక్కువ తగ్గాడు ఆ రోజే అనౌన్స్ చేశాడు నేను వస్తే ప్రతి కులానికి కార్పొరేషన్ పెడతాను బడ్జెట్ ఇస్తాను ప్రతి కులాన్ని అభివృద్ధి చేస్తా అని మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారము ఎవరు ఊహించని విధంగా దేశంలో మొదటి నుంచి యాభై ఏళ్ళ నుంచి బీసీలు ముఖ్యమంత్రులు అవుతున్నారు ఉత్తరప్రదేశ్ బీహార్ కర్ణాటక తమిళనాడు మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ కానీ అక్కడ కూడా ఇట్లాంటి పాలసీలు లేవు దళితుల ముఖ్యమంత్రులైన రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి పాలసీలు లేవు కానీ బీసీలకు యాభై ఆరు కార్పొరేషన్లు అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం యాభై ఆరు కార్పొరేషన్లు చేయడం వల్ల ఈ కులాల లోపల మౌలికమైన మార్పు వస్తుంది సామాజిక మార్పు ఆర్థికంగా అభివృద్ధి చెందడము సామాజికంగా అభివృద్ధి చెందడము ఆర్థికంగా ప్రగతి వికాసం చెందడము అదేవిధంగా రాజకీయంగా కూడా అభివృద్ధి చెందడానికి పునాదులు ఏర్పడతాయి